హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక కొత్త ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం అంతేకాకుండా ఆ ప్రోడక్ట్తో బిజినెస్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఏంటి ప్రాఫిట్స్ ఏంటి అనేవి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ బిజినెస్లో మనం ఏం వర్క్ చేయక్కర్లేదు జస్ట్ ఆ ప్రోడక్ట్ని హోల్సేల్గా పర్చేస్ చేసి రిటైల్గా లోకల్ మార్కెట్లోని ఇంకా ఆన్లైన్లోని సేల్ చేస్తే చాలు మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఎందుకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ప్రోడక్ట్ ఏంటి అంటే రోబోటిక్ డస్ట్ దట్ అండ్ హెయిర్ వ్యాక్యూమ్ క్లీనర్ దీంతో ఏంటి అంటే మన పై ఉన్నటువంటి డస్ట్ని కానీ హెయిర్స్ కానీ ఇంకా దట్ కానీ ఏదైనా ఉన్నా సరే ఈ మిషన్ అనేది ఆటోమేటిక్గా క్లీన్ చేస్తుంది అనమాట ఈ మిషన్ అనేది చాలా లైట్ వెయిట్ గా హ్యాండీ చిన్నదిగా ఉంటుంది సో దీనికి జనరల్ గా ఛార్జింగ్ అనేది త్రీ అవర్స్ పెడితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ అవర్ కంటిన్యూగా నాన్ స్టాప్ గా వర్క్ చేస్తుంది ఈ మిషన్ ఎవరు చూసినా సరే కస్టమర్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతేకాక కస్టమర్స్కి పని కూడా తగ్గిస్తుంది సో ఈ మిషన్ మనం స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్లోర్ అంతా తిరుగుతూ మొత్తం డస్ట్ అండ్ డట్ని ఇంకా హెయిర్ శాంపిల్స్ని ఏవైనా చిన్న చిన్న పార్టికల్స్ని మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంది అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు వాల్స్ దగ్గర పరిస్థితి ఏంటి అని ఇది వాల్స్ దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా అక్కడ నుంచి రివర్ట్ అయిపోతుంది అనమాట ఏదైనా అబ్స్టాకల్ వచ్చింది అంటే దానికి తగిలితే స్మూత్గా వెంటనే అది ఆ ప్లేస్ నుండి జస్ట్ యాంగ్ మార్చుకొని వేరే యాంగిల్కి డీవియేట్ అయిపోతుంది సో దీనివల్ల ఏంటంటే ఈ ప్రోడక్ట్ పాడైపోద్ది డౌట్ కూడా మనకి ఉండదు సో ఇది ఒకసారి రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత పైన టాప్ ఓపెన్ చేస్తే మనకు ఒక చిన్న బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో డస్ట్ అంతా కలెక్ట్ అవుతుంది అనమాట సో దాన్ని మనం క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా రీప్లేస్ చేసి మళ్ళీ కొత్తగా వేరే రూమ్కి వాడుకోవచ్చు అయితే ఈ మిషన్ ధర అనేది మనకి రెండు వేల రూపాయల రేంజ్లో అవైలబుల్గా ఉంది అయితే ఈ మిషన్లో మైనస్ పాయింట్ ఏంటంటే దీనికి మోషన్ సెన్సర్స్ కానీ మొబైల్ కనెక్టివిటీ కానీ లేదు సో ఈ రెండు ఫెసిలిటీస్ ఉన్న మిషన్స్ అయితే మట్టుగా మనకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఈ రేంజ్లో దొరుకుతాయి అనమాట ఫ్రెండ్స్ మీరు కనుక స్మాల్ బిజినెస్ ఐడియాస్ కోసం సెట్ చేసినట్లయితే పైన రైట్ కార్నర్లో ఐ బటన్ క్లిక్ చేయండి అందులో ఒక ప్లేలిస్ట్ వస్తుంది స్మాల్ బిజినెస్ ఐడియాస్ తలకి ప్లేలిస్ట్ ఒకసారి క్లిక్ చేస్తే అందులో దాదాపు చాలా స్మాల్ బిజినెస్ ఐడియాస్ లిస్ట్ ఉంటుంది మీరు ఆ లిస్ట్లోని వీడియోస్ చూసినట్లయితే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది ఏ బిజినెస్ చేయాలని అయితే ఈ ప్రోడక్ట్తో మన బిజినెస్ ఎలా చేయాలో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం మార్కెట్లో దీని రిటైల్ ప్రైస్ మనకి రెండు వేల నుండి రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు ఉంది ఇందులో వేరొక మోడల్ పదిహేను వందల రూపాయల్లో ఉంది రెండు ఒకేలా వర్క్ చేస్తాయి సో మనం ఏం చేయాలంటే కంపెనీ అఫీషియల్ మెయిల్కి మనం ఒక బిజినెస్ ప్రపోజలు అప్లై చేయాలన్నమాట అంటే మాకు ఇలా హోల్సేల్గా పది లేదా ఇరవై ముప్పై మిషన్స్ కావాలి అని బిజినెస్ కోసం సో మీరు ఏ ప్రైస్కి తగ్గించి ఇస్తారని మనం ఒక అఫీషియల్ మెయిల్ పెడితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మనకి కంపల్సరీగా రిప్లై ఇస్తారు సో వాళ్ళు ఏ ప్రైస్ రేంజ్కి ఇవ్వగలరు అనుకోని సో మీరు మీ పెట్టుబడి ఎంత దాన్ని చూసుకొని ఎన్ని పీసెస్ తెప్పించుకోవాలి దానిపై ప్రాఫిట్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక సో వాళ్ళక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ చెప్పినట్లయితే మీరు దానిపైన ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వేసుకొని లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఆన్లైన్లో ఫేస్బుక్లోని అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సెల్లర్ అకౌంట్స్లోని వీటిని లిస్టింగ్ చేసి మనం సేల్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు మనం ఎలాగలేదన్న సరే ఆన్లైన్ ఆఫ్లైన్ కలుపుకొని ఒక రోజులోని మూడు ప్రొడక్ట్స్ సేల్ చేయగలిగితే మనకి రోజుకి పదిహేను వందల రూపాయలు ప్రాఫిట్ అనేది వస్తుంది సో హోల్సేల్ ప్రైస్ ఎంత అనేది మనకి ఇక్కడ ముఖ్యం కాదు మనం మనం ప్రాఫిట్ ఎంత పెట్టుకుంటాం అనేదే అనమాట సో హోల్సేల్ ప్రైస్ వాళ్ళు మనకి థౌజండ్కి ఇవ్వచ్చు లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇవ్వచ్చు అయితే కంపెనీతో మాట్లాడేటప్పుడు ఏంటంటే మనం ప్రోడక్ట్ యొక్క వారంటీ పీరియడ్ గురించి కానీ సర్వీసింగ్ గురించి కానీ ముందే మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటువంటి ప్రోడక్ట్స్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాని యొక్క సర్వీస్ కానీ రీప్లేస్మెంట్ కానీ వారంటీ పీరియడ్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కస్టమర్స్ వచ్చేటప్పుడు కంపల్సరీగా వాటి గురించి మనకి అడుగుతారనమాట ఎవరు ప్రోడక్ట్ ఏది కొన్నా వారంటీ ఉందా లేదా అనేది సో ఈ డీటెయిల్స్ కూడా కంపెనీతో డిస్కస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు రెఫరెన్స్ కోసం కింద వెబ్సైట్ లింక్ ఇచ్చాను సో ఆ లింక్ ద్వారా మీరు అఫీషియల్గా మెయిల్ పెట్టి మీరు బిజినెస్ కోసం ప్రయత్నించవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోబోటిక్ డస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ ప్రోడక్ట్ గురించి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్